హాయ్ యూర్స్, వెల్కమ్ టు మనపిసి డాట్ కామ్. ఈ వీడియోలో ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్కి ఆల్రెడీ వైఫై కనుక కనెక్ట్ చేసినట్లయితే ఆ వైఫై యొక్క పాస్వర్డ్ను ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియో. సో పాస్వర్డ్ తెలుసుకోవాలంటే మీ యొక్క మొబైల్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. మొదటగా ప్లేస్టోర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలంటే. దీనిలో వచ్చేసి ఐపీ టూల్స్ అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్, యాక్సెప్ట్, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు త్రీ డాట్స్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రూటర్ సెటప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే టీపీ లింక్ అని వచ్చింది. ఇక్కడ టీపీ లింక్ అనేది ఇప్పుడు మన ప్రస్తుత ఆండ్రాయిడ్ డివైజ్ అనేది ఆ టీపీ లింక్ అనేటువంటి రూటర్కి కనెక్ట్ అయ్యి ఉంది అన్నమాట. ఓకే, మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డైరెక్ట్గా వైఫై కనెక్షన్ అనేది రాదు. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్ నుండి మనం ఒక డివైజ్ను ఉపయోగిస్తాము, దాన్నే రూటర్ అంటారు. ఆ రూటర్ కంపెనీస్ వచ్చేసి టీపీ లింక్ అని, నెట్ గేర్ అని, డీ లింక్ అని, అదేవిధంగా సిస్కో కంపెనీ వారి లింక్సిస్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ప్రస్తుతం వచ్చేసి నా యొక్క మొబైల్ టీపీ లింక్ అనేటువంటి రూటర్కు కనెక్ట్ అయి ఉంది. సో నేను ఇప్పుడు ఈ పాస్వర్డ్ తెలుసుకోవాలంటే నాకు ఈ టీపీ లింక్ సంబంధించినటువంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా నాకు తెలిసి ఉండాలి. సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఈ టీపీ లింక్ యొక్క రూటర్ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే యూజర్ నేమ్ అడ్మిన్, అదేవిధంగా పాస్వర్డ్ కూడా అడ్మినే. అడ్మిన్ యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్ కూడా అడ్మిన్. ఇప్పుడు లాగిన్ మీదే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ రౌటర్లోకి నేను లాగిన్ అయిపోయాను సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనకు ఈ పేజ్లో వైఫై యొక్క పాస్వర్డ్ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు వైర్లెస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ వైర్లెస్ సెక్యూరిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో వైర్లెస్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ manapc.com అనే పాస్వర్డ్ని నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ పాస్వర్డ్ ఉంది ప్రస్తుతం. ఒకవేళ నేను ఈ పాస్వర్డ్ను మార్చుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి మార్చుకునేటువంటి సదుపాయం ఈ అప్లికేషన్ను కలిగి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఎటువంటి మార్పులు కూడా చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ ఒకవేళ మార్పులు కనుక చేసినట్లయితే ఇక్కడ కింద మనకు సేవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాగౌట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు సక్సెస్ఫుల్గా ఒకవేళ చేంజ్ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది, లేదంటే ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అయిపోతుంది అన్నమాట.